రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కార్కు ఎదురుగాలి వీయనుందా? అనుకున్న స్థాయిలో రుణమాఫీకి బడ్జెట్ కేటాయించకపోవడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు రైతు సంఘాలు రెడీ అవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ రైతులకు మరో శుభవార్త ప్రకటించనున్నట్లు అసెంబ్లీ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నామంటూ ఊరించారు. తీరా రైతులకు పదవ విడత రైతు బంధును ప్రారంభించిన ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మాత్రం చేతులు దులుపుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 2018 నుంచి పెండింగ్ లో ఉన్న 100,000 రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తారని రైతాంగం భావించింది. ఇందుకోసం ఈ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తారనుకుంది. కానీ బడ్జెట్ లో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 36.8 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేయాలి. ఇందుకోసం 25,000 కోట్లు అవసరం కానున్నాయని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ సర్కార్ బడ్జెట్ లో పెట్టింది మాత్రం 6,800 కోట్లు మాత్రమే. అయితే ఒకేసారి మొత్తం మంజూరు చేయడం కష్టమని గుర్తించిన సీఎం కేసీఆర్ 4 దశల్లో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2.96 లక్షల మంది రైతులకు 25,000 వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం 408 కోట్లు ఖర్చు చేసింది. రెండో దశలో 50,000 వరకు రుణం తీసుకున్న దాదాపు 6.06 లక్షల మంది రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం 4,900 కోట్లు చెల్లించింది. ఇక మిగిలిన 75,000 నుండి 100,000 రూపాయల రుణమాఫీని చేయడం కోసం నిధులు లేక ఇబ్బందులు పడుతోంది. ఇక గతంలో రుణమాఫీ అంశంలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. ఒకే కుటుంబం నుండి ఎక్కువ మంది వ్యక్తులకు లబ్ధి చేకూరకుండా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నుండి ఒత్తిడి పెరిగింది. ఇందులో భాగంగా ఒకే కుటుంబంలో రిపీట్ రుణాలు పొందిన వారిని కట్ చేసేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఆధార్ అనుసంధానంతో ఒక కుటుంబం ఒక లబ్ధిదారుడు అనే విధంగా రుణమాఫీ జరుగుతుందని చెప్తున్నారు. పంట రుణమాఫీ పథకం ప్రకారం లబ్ధిదారుల జాబితా నుంచి సుమారు 10 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను తొలగించారు. దీనివల్ల మొదటి 2 దశల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆదా అయ్యాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు. బోగస్ హక్కుదారులను తొలగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని గొప్పలు చెబుతున్న సర్కార్ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం లేదు. దీంతో మరోసారి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు రైతు సంఘాలు రెడీ అవుతున్నాయి.